హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాస్టర్ సివివి గారికి నమస్కారము, సద్గురువులందరికీ నమస్కారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నమస్కారం. ఈ విధంగా అదే మాదిరి కలియుగంలో మాస్టర్ సివివి గారు ఇంకా ఉన్నత స్థాయి వారికి అందని సృష్టి విషయములను పరిశోధించి ప్రయోగించి ఫలితములను మనకు అందించి ఉన్నారు. గర్భ విజ్ఞాన శాస్త్రము కూడా ఈనాడు ఇవన్నీ వాస్తవమని నిరూపిస్తూ ఉన్నది. ఆ పిండము అతి సున్నితంగా ఉండడం చేత గర్భంలో విపరీత పరిస్థితులతో బాధపడుతూ తల్లి తిన్న కటు తిక్త కషాయ ఆమ్లాది ఉగ్ర రసముల వల్ల శరీరం అంతా తెలియని బాధపడుతూ ఉంటుంది. గర్భస్థ పిండం పంజరంలోని పక్షిలా పరాధీనమై ఉంటుంది. దాని బాధ వర్ణనాతీతమైనది. అయినా కాలవశం చేత ఆ సమయంలో గర్భస్థ శిశువుకు వందల కొద్దీ గత జన్మల స్మృతి ఉంటుంది. 1 మినిట్ ఉంటుంది. ఆ స్మరణ శిశువును కల్లోలపరుస్తూ ఉంటుంది. 7వ మాసం ఆరంభంలో జ్ఞానశక్తి వికసిస్తుంది. 9 నెలలు నిండాక 10వ మాసంలో ప్రసవకాలీన వాయువు బయటకు నెట్టడం వల్ల శిశువు భూపతనం అవుతుంది, అంటే భూమి మీద జన్మిస్తుంది. నేలను తాకగానే పూర్వజన్మ స్మృతి కోల్పోయి మళ్ళీ జన్మించానని ఏడుస్తుంది. జ్ఞానమును మాయ కప్పివేయుచున్నది. భూమి యొక్క స్పర్శ ప్రపంచ వాయువు తాకుటచే స్మృతి కోల్పోచున్నాడు. వాసనలన్నీ జీవికి నిగూఢములై ఉన్నాయి. జననము మరణము కర్మశేషము శుభాశుభ సాధనములు అను ఈ ప్రకారములైన విషయములన్నీ ఆలోచించుట వీలులేదు. గర్భస్థ జీవుడు అనేక విధములు చింతన చేయుచుండును. నేను అనేక స్త్రీ యోనులు చూశాను. అనేకములైన ఆహారములను భుజించి తిని, అనేకములైన స్తనముల ద్వారా క్షీరమును పానం చేసి తిని, ఈ సమస్త భూమి నాకు జన్మభూమియే అని తలంచుచుండును. సమస్త భూమి శ్మశానమే. జీవి 84 లక్షల యోని ఖేదముల యందు జన్మించితనని బాధపడుచూ ఉంటాడు. నేను ఎన్ని మార్లు పుట్టి తినో అనేక మార్లు మరణించి తిని, అందులో ఎన్నో జన్మల యందు సంసారినై ఉంటునని జ్ఞాపకం చేసుకొను. పుట్టుట మరణించుట మరలా పునర్జన్మ తీసుకొనుట చచ్చుట ఈ ప్రకారముగా జనన మరణ విషకాల చక్రం తన కాలము గడిచిపోవచ్చున్నదని జీవి గర్భస్థము నందు బాధపడుచూ ఉంటాడు. ఈ జన్మ దుఃఖమునకు తిరిగి కారణమై ఉన్నదని బాధపడును. ఈ దుఃఖరూపమైన జన్మము మిగిల సహించరానిది. వీటిని రద్దు చేయుటకు నేను నివృత్తి కర్తవ్యములను ఏమి చేయుటలేదని జీవి పశ్చాత్తాపడును. యోగ సాధన గాని జ్ఞానార్జన కొరకు గాన సాధన ఏమీ చేయటలేదని జీవి బాధపడుచూడును. గర్భవాసమున జీవుడు ఈ గర్భం నుండి బయటకు వచ్చి తర్వాత యోగ సాధన ప్రారంభించదనని సద్గురువును ఆశ్రయించి జ్ఞాన సాధన చేయదునని ఆలోచించును. ఈ యోని ద్వారము నుండి బయటకు వచ్చిన తర్వాత జీవి సాంఖ్యము యోగము ఆశ్రయించదనని నిర్ణయించుకొనును. అశుభము తొలగించదను. మోక్షఫలము ప్రసాదించు పరమేశ్వరుని శరణు పొందుదనని ఆలోచించును. పురుషార్థములో సంగువాణిని శరణు పొందుదనని నిర్ణయించుకును. ఈ యోని బంధము నుండి వెలువడిన తర్వాత నేను గొప్ప తపస్సు ఆచరించదనని జీవి గర్భమును ఆలోచించుకును. నారాయణుడు విష్ణువు హృదయం నందు వారిని హృదయం నందు ధ్యానించదనని నిర్ణయించుకును. అనన్య చిత్తముతో వాసుదేవుని భజించి సంతోషంపరచదనని ఆలోచనతో ఉండును. గత జన్మలో జీవి ఇతరులకై కొరకై అనేక కర్మలు చేసి తినని బాధపడుచూ ఉండును. ఇప్పుడు నేను ఒంటరిగానే బాధపడుచున్నాను, కర్మఫలములు అనుభవించుచున్నాను. గత జన్మలో నేను 1 మినిట్ గత జన్మలో జీవి ఇతరుల కొరకై అనేక కర్మలు చేసి తినని బాధపడుచుండును. ఇప్పుడు ఒంటరిగానే బాధపడుచున్నాను, కర్మఫలములు అనుభవించుచున్నాను. గత జన్మలో చేసిన నేను నాస్తికుడునై భయము లేక అహంకారంతో అనేక పాపములు చేసి తిని, ఇప్పుడు ఆ పాపఫలములు అనుభవించుచున్నాను. ఈ యోని నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక మీదటి జీవి ఆస్తికుడై జీవించదనని పశ్చాత్తాపడును. ఈ విధముగా గర్భం నందల జీవి గత జన్మలో తాను నిర్వహించిన అనేక విధములైన పాపములను దుష్కర్మలను అనర్థములను గురించి మాటిమాటికి చింతించుచుండును. జనన మరణ రూప సంసార దుఃఖమును పలుమార్లు స్మరించి గర్భం నందు జీవుడు వైరాగ్యము పొంది అజ్ఞానము కామము కర్మము ఉన్న వానిచే మోహము పొందుచున్నాడు.
ఈ విధముగా జీవుడు అనేక లక్షల కొలది స్త్రీల యోని ద్వారములను పొంది ఉన్నాడు. ఇప్పుడు ఆ యోని ద్వారముల నుండి విడుదల పొందుటకు ప్రయత్నించుచున్నాడు. కానీ విడుదల పొందుటకు శక్తి లేనివాడే జనన మరణ చక్రము తగులుకొని పీడించబడుచున్నాడు. అనంత దుఃఖముచే క్లేశము పొందుచున్నాడు. ప్రసవవాయువు చేత జీవుడు పీడించబడుచున్నాడు. జననము పొందిన తక్షణం జీవుడు వైష్ణవ వాయువుచే మాయచే కప్పబడుచున్నాడు. దాని ప్రభావంచే జీవునకు గర్భవాసమును పొందిన స్మృతులు ఏవియు జ్ఞాపకముకు రావు. జననము తర్వాత పరలోక సాధన యోగము, జ్ఞానము, పరమేశ్వరుని శరణు పొందుట, అనన్య చిత్తములను గురించి దేనిని స్మరించుట లేదు. ఈ విధముగా జీవుడు అపరోక్ష జ్ఞానము లేక జీవించుచున్నాడు. ఈ విధముగా గర్భవాసము మహాదుఃఖకరమైనది. అనేక పునర్జన్మలు ఎత్తుట వలన కలుగు మోహము మహాదుఃఖకరమైనది. బాల్యం నందు దుఃఖము, శోకము, పరవసత్వము మరియు మూఢత్వము కలుగుచున్నవి. యవ్వనం నందు సత్కార్యములు చేయకపోవుట, సోమరిత